బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా డైమండ్స్ బిజినెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న సూరత్ ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ గా మారబోతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్ హబ్ సూరత్ డైమండ్ బోర్డ్స్ ను తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సూరత్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన సూరత్ డైమండ్ బోర్డ్స్ కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. దాదాపు 3,400 కోట్లతో 35.54 ఎకరాల స్థలంలో నిర్మించిన సూరత్ డైమండ్ బోర్డ్స్ పాలిష్ చేసిన వజ్రాల వ్యాపారానికి గ్లోబల్ హబ్ గా మారనుంది. ఎకరాల విస్తీర్ణంలో 45 అంతస్తుల్లో ఈ భవనాన్ని నిర్మించారు. ఒకేసారి 67,000 మంది ఈ బిల్డింగ్ లో కంఫర్టబుల్ గా కార్యకలాపాలు చేసుకునేలా నిర్మాణం చేపట్టారు. 131 హైస్పీడ్ లిఫ్ట్లు ఈ బిల్డింగ్ లో ఉండడం మరో ప్రత్యేకతగా చెప్పుకోవాలి. అంతేకాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్ కనెక్టెడ్ భవనంగా కూడా ఇది రికార్డ్ సృష్టించింది. ఈ భవనంలో 175 దేశాల నుంచి 4,000 మందికి పైగా వ్యాపారులు తమ కార్యకలాపాలను నిర్వహించనున్నారు. ఎగుమతులు, దిగుమతులు, కస్టమ్స్ క్లియరెన్స్, రిటైల్ జ్యువెలరీ, డైమండ్ రీసెర్చ్ సెంటర్, ఇలా ఎన్నో విభాగాలు ఇక్కడున్నాయి. డైమండ్ బోర్డ్ సెంటర్ తో వజ్రాల పరిశ్రమకు మరింత ఊపు వస్తుందన్నారు ప్రధాని మోదీ. గత 80 ఏళ్లుగా ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనంగా ఉన్న అమెరికా పెంటగాన్ ను సూరత్ డైమండ్ బోర్డ్స్ అధిగమించిందన్నారు మోదీ. ప్రస్తుతం ఏటా 2,00,000 కోట్ల రూపాయల వజ్రాల వ్యాపారం జరుగుతుండగా ఇప్పుడది 4,00,000 కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే డైమండ్ బోర్డ్స్ ద్వారా 150,000 మందికి ఉపాధి లభించబోతోందని మోదీ వ్యాఖ్యానించారు.